వైకాపా పాలనతో రాష్ట ప్రజలంతా విసిగిపోయారని ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దనరావు అన్నారు. ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం జనసేన భాజపా శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. అధికారంలోకి రాగానే ఒంగోలులో ఆగిపోయిన అభివృద్దిని పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకోనున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉండయి. ఈ తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దగ్గర 4 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లు పేద ప్రజలకి ఇల్లారిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి రేపు టిడ్కో హౌసెస్ కూడా 6000 ఇల్లు కూడా రాగానే విత్ ఇన్ 6 మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాము.